ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కనిగిరిలో దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దళితులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ఈ ప్రభుత్వాన్ని అవసరమైతే కూల్చడానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన మైనార్టీలు ఏమాత్రం వెనుకాడరని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. సోదరి సోదరులారా, ఈ రోజు దళితుల అభివృద్ధి కోసం పాటుపడతామని, దళితులు ఇళ్ల స్థలాలు ఇల్లు కేటాయిస్తామని చెప్పేసి దళితులను తీసుకెళ్లి శ్మశానాలలో ఇల్లు చూపెడుతున్నారు, ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు. అంటే మాలా మాదిగలు ఇక్కడ గ్రామాల్లో ఉంటాయి లేదు, ఊరు బయట ఉన్నటువంటి శ్మశానాలలో ఉండాలని పరోక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తుంది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సామాజిక న్యాయం. కాబట్టి సామాజిక న్యాయం గురించి మాట్లాడడం కాదు, దళిత చట్టాలను సక్రమంగా అమలు చేయండి, అట్రాక్సిటీ యాక్ట్ను సక్రమంగా అమలు చేయండి, అమలు చేయని అధికారుల మీద చర్యలు తీసుకోండి. కాలయాపన కోసం కాలక్షేపం లేదో సస్పెండ్ చేయటం లేదా బదిలీ చేయటం లేదో ప్రకటన చేయడం వల్ల పరిమితం అవటం అనేది ఇది గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నాడు తప్ప ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా దళితుల మీద ఏమాత్రం శక్తిశుద్ధి లేదు, వాళ్ళ అభివృద్ధి మీద ఏమాత్రం శక్తిశుద్ధి లేదు. దళిత వ్యవస్థను నిర్వీర్యం చేసి దళితులను తమ పాలక వర్గాలు అనుకూలంగా తమ చెప్పు చేతల్లో అనుకూలంగా మార్చుకునే మొత్తం దళారీ వ్యవస్థను పెంచుకోవాలి. ఆ రకంగా ఈ రోజు దళితుల ఐక్యత నిత్యం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దీన్ని తక్షణమే ఇలాంటి విధానాలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మంత్రి పదవులు ఇచ్చి లేకుంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఇచ్చి ఆ రకంగా ఇదిగో మీ వాళ్ళకి ఇచ్చారు, మేము సామాజిక న్యాయం సమన్యాయం పాటిస్తున్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు అనుకూలంగా మాట్లాడే వ్యక్తులతోటి దళితులకు వ్యతిరేకంగా మాట్లాడిస్తూ దళితులకు అన్యాయం జరిగితే అన్యాయాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఘటన. ఈ రాష్ట్రంలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద తక్షణమే ఎస్సీ ఎస్టీ కమిషన్ నియమించి కమిషన్కు సభ్యులు నియమించి మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న ఘటన మీద విచారించి దోషులను కఠినంగా శిక్షించడంతో పాటు చట్టాన్ని పత్రబంధిగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి అంబేద్కర్ను అవమానించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది, దీన్ని మేము ఖండిస్తున్నాం. తక్షణమే ఈ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాలి, రాష్ట్రంలో జరిగిన దళితుల ఘటనల మీద తక్షణమే విచారణ చేసే జ్యుడిషియల్ పవర్ రకమైనటువంటి నిర్ణయాలు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎవరైతే శిరోముండనానికి పాల్పడ్డారు అది